ప్రెజెంటెడ్ బై పౌలోమీ ఎస్టేట్స్ టెక్నోపెయింట్స్ అసోసియేటెడ్ బై వాసవి గ్రూప్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రణవ గ్రూప్ స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సూర్య ఇంటర్నేషనల్ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. హాయ్ హలో, రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమీ ఎస్టేట్స్కి సుస్వాగతం. రియాలిటీ రంగంలో బెస్ట్ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమీ ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. అగ్రిటెక్ సౌత్ 2024 అండ్ అగ్రి విజన్ 2024 నాలుగవ ఎడిషన్ హైదరాబాద్లో ఘనంగా జరుగుతోంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం హైదరాబాద్లో ఈ నెల 16న ప్రారంభం కాగా 18వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ సౌజన్యంతో సిఐఏ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ అగ్రిటెక్ సౌత్ జరగనుండడం విశేషం. సిఐఏ తెలంగాణ చైర్మన్ శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. 3 రోజుల ఈవెంట్లో 150 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాలు పంచుకోగా వేలాది మంది రైతులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇది కేవలం హైదరాబాద్ పట్టణానికే కాకుండా జిల్లా కేంద్రాలకి, డివిజన్ కేంద్రాలకి, వీలైతే మండల కేంద్రాలకి, భవిష్యత్తులో మా రైతు వేదికల దగ్గర కూడా ఈ కార్యక్రమం ఉంటే రైతులకు అందుబాటులో ఉండేటట్టుగా ఎక్కడో మహబూబ్నగర్ నుంచో లేకపోతే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నుంచో కొత్తగూడెం భద్రాచలం నుంచో రైతులు ఇక్కడికి వచ్చి ఈ 2-3 రోజుల్లో చూడాలంటే సాధ్యం కాని పరిస్థితి. కాబట్టి దయచేసి ఇండస్ట్రీస్ కానీ లేదా అధికారులు కానీ సిఐఐ సహకారంతో మీరు గ్రామాలకు వెళ్లాలనేది నా కోరిక. ప్రపంచంలో ఏం జరుగుతుందో, ప్రపంచంలో ఏది బెస్ట్ మోడల్ అయితే అది తెలంగాణలో ఉండాలనేది నా కోరిక. కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ తెలంగాణ ఎవరీ 2 ఇయర్స్కి ఒకసారి మనము అగ్రిటెక్ సౌత్ అని 3 డేస్ ఎగ్జిబిషన్, అగ్రి విజన్ అని 2 డేస్ కాన్ఫరెన్స్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ లో ఈ ప్రోగ్రామ్ చేస్తాము. బేసికల్ గా ఏంటంటే ప్రపంచంలో లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమున్నాయి అగ్రికల్చర్ రంగంలో, హార్టికల్చర్ రంగంలో కానీ, డైరీలో కానీ, ఫిషరీ రంగంలో కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ లో కొత్త టెక్నాలజీస్ ఏమున్నాయి, దీని మీద చర్చించడానికి 2 డేస్ 65 మంది స్పీకర్స్ అమెరికా ఆస్ట్రేలియా నుంచి కూడా ఉన్నారు, ఇందులో పార్టిసిపేట్ అవుతున్నారు. ఎగ్జిబిషన్ లో కూడా ఆల్మోస్ట్ 100 స్టాల్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి, చాలా మంది డ్రోన్స్ తీసుకొచ్చి పెట్టినారు. తర్వాత కలుపు తీసే యంత్రాలు కొత్తగా వస్తున్నాయి, ఇవన్నీ కొత్త కొత్త రకాలైన కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ లో పెట్టడం జరిగింది. మేము అనుకున్న దానికంటే మెనీ టైమ్స్ రెస్పాన్స్ అనేది బాగా ఉంది. తెలంగాణ క్యాపిటల్ తెలుగు ప్రజలకు స్వర్గధామం, కలడ నగరం, భవితరు తీర్చిదిద్దే నగరంగా గుర్తింపు పొందడంతో పాటు మెట్రోపాలిటన్ సిటీగా ఎదుగుతోంది మన హైదరాబాద్. గ్రోత్ కు క్యాపిటల్ గా గుర్తింపు తెచ్చుకోవడంతో సిటీలో రియాలిటీ రంగం మరింత జోరు అందుకుంది. దీంతో సిటీలో ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కొనుగోలుదారులకు మార్గనిర్దేశం చేయడంతో పాటు వారికి కావాల్సిన బడ్జెట్ లో అన్ని ప్రాపర్టీస్ ఒకే వేదికపై ఉంచే క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ మార్చి 8 నుంచి 10 వరకు ప్రాపర్టీ షో నిర్వహించనుంది. అన్ని ప్రముఖ రియాలిటీ కంపెనీలు, బ్యాంకులు, నిర్మాణ రంగానికి చెందిన సంస్థలు ఈ ఈవెంట్ లో పాలు పంచుకోనున్నాయి. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2024 కు టైటిల్ స్పాన్సర్ గా అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ వ్యవహరిస్తుంది. పలాడియం ప్లస్ స్పాన్సర్ గా శ్రీముఖి నమిత హోమ్స్, అలాగే పలాడియం స్పాన్సర్ గా ఆనర్ డెవలపర్స్ వ్యవహరిస్తుంది. ప్లాటినం ప్లస్ స్పాన్సర్ గా మై హోమ్ కన్స్ట్రక్షన్స్, టర్మినస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలు వ్యవహరిస్తున్నాయి. ప్లాటినం స్పాన్సర్స్ గా ఎస్ఎంఆర్ బిల్డర్స్, జనప్రియ ఇంజనీయర్స్ సిండికేట్, వర్టెక్స్ హోమ్స్, ఇండస్, రాజపుష్ప ప్రాపర్టీస్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, రామ్కి ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్, హాల్మార్క్ బిల్డర్స్, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, సుమధుర ఇన్ఫ్రాకాన్, అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అశోక బిల్డర్స్ ఇండియా, అలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, నమశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, గ్రీన్ మార్క్ డెవలపర్స్ వ్యవహరిస్తున్నాయి. ఈ ప్రాపర్టీ షోకు డైమండ్ స్పాన్సర్స్ గా ఊర్జిత ప్రాజెక్ట్స్, ఆర్వీ నిర్మాణ్, జైన్ కన్స్ట్రక్షన్స్, వీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్, సలార్పురియా సత్వ గ్రూప్, వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్, ఏపీఆర్ ప్రాజెక్ట్స్ సంస్థలు వివరించనున్నాయి.
ఇప్పుడు మనం గ్రీన్ మార్క్ డెవలపర్ సేల్స్ మేనేజర్ విజయ్ బాబు గారితో ఉన్నాము. హలో అండి. ఇప్పుడు జరగబోయే క్రెడే ప్రాపర్టీ షో, దానికి మీరు ప్లాటినం స్పాన్సర్ గా ఉన్నారు, దాని గురించి డీటెయిల్స్ చెప్పరా? వి ఆర్ వెరీ హ్యాపీ అండి, ఈ 13th ఎడిషన్ క్రెడే ప్రాపర్టీ షోలో మేము పార్టిసిపేట్ చేస్తున్నందుకు. ప్రాస్పెక్ట్ బయర్స్ మేము అందరినీ మీట్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది మాకు ఇక్కడ, సో వి ఆర్ వెరీ హ్యాపీ. ఓకే, క్రెడే ప్రాపర్టీ షోలో మీరు ఏ ప్రాజెక్ట్స్ షోకేస్ చేయబోతున్నారు? మేము వస్తున్న ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ లో బిగ్గెస్ట్ విల్లా ప్రాపర్టీ మేఫేర్ సన్ రైజ్ విల్లాస్. సో టోటల్ గా 63 ఏకర్స్, 558 విల్లాస్. సో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ తో మేము వస్తున్నాం. విల్లాస్ లో మనం ఇస్తున్న క్లబ్ హౌస్ కూడా 1 lakh SFT క్లబ్ హౌస్. సో అన్ని కూడా వరల్డ్ క్లాస్ అమెనిటీస్ ఉంటాయి. స్విమ్మింగ్ పూల్ విత్ జాకోజీ, 11,000 SFT లో జిమ్ ఇస్తున్నాము. గెస్ట్ సూట్స్ వస్తున్నాయి. 38,000 SFT లో ఓపెన్ పార్టీ లాన్ ఏరియా ఉంది. 3 ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉన్నాయి. సో ఎవ్రీ అమెనిటీ దీంట్లో ఇస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ గ్రీనరీ పరంగా తీసుకుంటే 6 వచ్చి సెంట్రల్ పార్క్స్ కూడా వస్తున్నాయి మన దాంట్లో. ఇప్పుడు మనం ఆర్వి నిర్మాన్ MD రామచందర్ రెడ్డి గారితో ఉన్నాము. నమస్తే సార్, ఎలా ఉన్నారు? క్రెడే ప్రాపర్టీ షోలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు, సో దాని గురించి అప్డేట్స్ చెప్పరా? దిస్ ఇస్ అ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ది పర్చేజర్. ఎందుకంటే ఒక ప్లాట్ కావాలన్నా, అపార్ట్మెంట్ కావాలన్నా, విల్లా కావాలన్నా, ఫార్మ్ హౌసెస్ ఫార్మ్ ప్లాట్స్ కావాలనుకున్నా గానీ 100% రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్, క్రెడే మెంబర్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కాబట్టి మీరు అన్ని ప్రాపర్టీస్ గురించి వేరీ చేసుకొని, తర్వాత కంపేర్ చేసుకొని, తర్వాత డీటెయిల్స్ తీసుకొని మీరు ఒక డిసిషన్ కు రావడానికి 100% దిస్ ఇస్ అ గుడ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఈ క్రెడే ప్రాపర్టీ షోలో మీరు ఏ ప్రాజెక్ట్స్ షోకేస్ చేయబోతున్నారు? మా ప్రాజెక్ట్స్ అన్ని మేము చేస్తున్నాము. మియాపూర్లా విజయ్ భారత్ ఆర్వి నిర్మాణ్ LLP వనమాలి ప్రాజెక్ట్స్, తర్వాత కొండాపూర్లా ఆర్వి విభుమన్ ప్రాజెక్టు, తర్వాత ఆర్వి సమృత ప్రాజెక్టు, విల్లా ప్రాజెక్టు, ఆర్వి అక్షోభియా ప్రాజెక్టు, అలాగే రావిర్యాల్లో కొత్తగా విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాము. దట్ ఈస్ ఆల్సో వీఆర్ డిస్ప్లేయింగ్. ఆర్వి ఉద్దీప్త ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కర్మన్ ఘాట్ లో అది కూడా వీఆర్ డిస్ప్లేయింగ్. కాబట్టి మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, విల్లా ప్రాజెక్ట్స్, అపార్ట్మెంట్స్, అండ్ ఈస్ట్ సైడ్, వెస్ట్ సైడ్, సౌత్ సైడ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఏదైతే కోరుకుంటున్నారో ఆ ప్రాపర్టీ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయికి అంచనాలకు మించిన రిటర్న్స్ అందించేలా వెంచర్స్, అపార్ట్మెంట్స్, ప్రాపర్టీస్ ని డెవలప్ చేస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న సంస్థ రాగమయూరి బిల్డర్స్, రాగమయూరి గ్రూప్ ఫౌండర్ కేజే రెడ్డి గారు కేవలం బిల్డర్ మాత్రమే కాదు, ఒక విద్యావేత్త కూడా. అందుకే కర్నూలు నగరానికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రావడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. ఎక్కువ మందికి మంచి విద్య అందించాలన్నటువంటి చక్కటి సంకల్పంతో IDPS ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ఎంతో శ్రమించారు. ఎడ్యుకేషన్ పై ప్రత్యేక శ్రద్ధతో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ను తమ ప్రాజెక్ట్ లోనే ఏర్పాటు చేశారు కేజీ రెడ్డి గారు. నేటి బాలలే రేపటి భారతి రత్నాలు అనే ఉద్దేశంతో విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించేందుకు IDPS ను స్థాపించారు. ప్రెజెంట్ మనతో ఉన్నారు రాగమయూరి చైర్మన్ కేజీ రెడ్డి గారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. సార్, మీరు 35 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ లో ఉన్నారు కదా, సో రాగమయూరిని ఎలా డెవలప్ చేస్తూ వచ్చారని మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? శ్రీ రాగమయూరి బిల్డర్స్, 35 సంవత్సరాలుగా కర్నూలులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాము. ఈ 35 సంవత్సరాల్లో కూడా మాకు ఈ రోజుకు 32,000 మంది సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారు. ఇప్పటిదాకా చాలా పెద్ద ప్రాజెక్టులు చేయగలిగినాము. ముఖ్యంగా మేము ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కూడా మినిమం 100 ఎకరాల్లో లేఅవుట్ చేశాము. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైన ప్రాజెక్టు మయూరి గ్రీన్ హిల్స్, ఒక 700 ఎకర్లో ఒక ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. వాటిలో ఇప్పటిదాకా ఒక 2,000 విల్లాలు కట్టడం జరిగింది. అలాగే బడ్జెట్ అపార్ట్మెంట్స్ కట్టాము. అది ఒక శాటిలైట్ టౌన్షిప్. ఆ ప్రాజెక్టులో అన్ని ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేయగలిగినాము, లైక్ టెంపుల్ కట్టగలిగినాము, చర్చ్, మాస్క్, వాటర్ తెప్పించగలిగాము గవర్నమెంట్ నుంచి. ఈ మధ్యనే గవర్నమెంట్ నుంచి సచివాలయం కూడా వచ్చింది. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న కాలనీ ఆంధ్రప్రదేశ్లో ఏది కూడా లేదని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాము. ఇంకా ఈ మధ్య కాలంలో ఒక 4 కొత్త ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. మయూరి అంకుర అని చెప్పేసి నేషనల్ హైవే 44లో 6-lane highway మీద ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము. దానికి దగ్గరలోనే ఒక ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు ఒక ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. అలాగే ఇంకొక 2 ప్రాజెక్టులు కూడా టౌన్లో ల్యాండ్ అక్వైర్ చేస్తున్నాము. ఆ ప్రాజెక్టులు కూడా తొందరలో చేపడతాం. సార్, మీరు రియల్ ఎస్టేట్ తో పాటు ఇంటర్నేషనల్ స్కూల్ ని కూడా కన్స్ట్రక్ట్ చేశారు కదా, సో దాని మోటో ఏంటి? ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి ఒక ఫ్రాంచైజీ తీసుకుని
3 సంవత్సరాల నుంచి స్కూల్ నడుపుతున్నాము. ఈరోజు చాలా గర్వపడుతున్నాము. ఈరోజు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఈజ్ ఎ ఫస్ట్ చాయిస్ ఫర్ ద పేరెంట్స్. ఈరోజు ఎవరన్నా స్టూడెంట్ని చేర్పించాలంటే ఫస్ట్ మా స్కూల్ని చూస్తున్నారు. ఎందుకంటే మా స్కూల్ ప్రత్యేకత ఏంటంటే మా టీచర్స్ అందరూ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. మా దగ్గర పాన్ ఇండియా టీచర్స్ ఉన్నారు. వీ హ్యావ్ టీచర్స్ ఫ్రమ్ కలకత్తా, వీ హ్యావ్ టీచర్స్ ఫ్రమ్ ఢిల్లీ, వీ హ్యావ్ టీచర్స్ ఫ్రమ్ నాగ్పూర్, బాంబే, ఈవెన్ వన్ ఆర్ టీచర్స్ వీ హ్యావ్ ఫ్రమ్ కాశ్మీర్ ఆల్సో, అండ్ వీ హ్యావ్ వన్ ఫ్రెంచ్ టీచర్, హీఈస్ ఫ్రమ్ ఫ్రాన్స్. బ్రహ్మాండమైన క్వాలిఫికేషన్ టీచర్లను తీసుకొచ్చాము. ఇప్పుడు మా స్టూడెంట్స్ అందరూ కూడా, మా టీచర్లకు తెలుగు రాదు కాబట్టి పిల్లలకు ఆప్షన్ లేదు. పిల్లలు ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, హిందీలోనే మాట్లాడాలి. మా స్కూల్లో చేరిన 100 రోజుల లోపల వాళ్ళు చక్కటి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. పేరెంట్స్ వచ్చి చెప్తున్నారు, సార్ మా వాడు ఇంట్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఒక్కోసారి మాకు అర్థం కావడం కూడా కష్టమవుతుందని చెప్పేసి. అది మా స్కూల్కున్న ప్రత్యేకత. ఇక ముందు కూడా ఇంకా మంచి క్వాలిఫైడ్ టీచర్స్ని కంటిన్యూ చేస్తూ కర్నూలు నుంచి గ్లోబల్ ఇండియన్స్ తయారు చేయాలనేది ఒక డిజైర్. మా కర్నూలు నుంచి ఒక 10 సంవత్సరాల్లో చాలా మంచి మంచి పొజిషన్లో పిల్లలు ఉంటారు. అప్పుడు వాళ్ళు ఎక్కడ చదివినారంటే ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివినారు గర్వంగా చెప్పగలుగుతారు. అదే నాకున్న కోరిక. ఆ కోరికను మా పిల్లలు కూడా ఖచ్చితంగా తీరుస్తారని చెప్పేసి కూడా ఆశిస్తున్నాను. ఎంత ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నా ఆ ఇంటికి అందాన్నిచ్చేది రంగులే. జీవితం రంగులమయంగా ఉండాలన్న ఆలోచనతో మనం రకరకాల రంగులను ఆశ్రయిస్తాం. ప్రస్తుత కాలంలో ఇంటికి, ఆఫీస్కి రంగులు వేయించాలంటే ఆయా కలర్స్లో క్వాలిటీ, హెల్త్ కాన్షియస్, కాన్సెప్ట్ థింకింగ్, ఇలా ఎన్నో అంశాలను మనం పరిగణించాల్సి ఉంటుంది. కన్స్ట్రక్షన్కు వెలుగులాదుతూ కలకాలం పదిలంగా నిలిచేలా, మన్నికను కాపాడేలా నాణ్యమైన పెయింట్స్ అందిస్తోంది టెక్నో పెయింట్స్. కలర్స్లో వెరైటీ లేదని మా కస్టమర్స్ ఫ్లాట్స్ కొనట్లేదు సీనన్న. వేసిన వెంటనే వెలిసిపోతున్నాయని మా వాళ్ళు కొనట్లేదు కృష్ణారావు. ఈ పెయింట్ల గురించి తలుచుకుంటే దేవుడా, బీపీ వచ్చేస్తుందండి. దీనికే బీపీ ఎందుకు సార్? టీపీ ఉండగా. టీపీ అంటే టెక్నో పెయింట్స్. 3000 పైగా షేడ్స్, పైగా వెలిసిపోని రంగు. రైట్ చాయిస్ అంటే టెక్నో పెయింట్స్. పెయింట్స్ వేషన్లో నో బీపీ. సిటీలో డస్ట్ పెరిగిపోతున్న ఈ రోజుల్లో కట్టడాలు ఎప్పుడూ కళకళలాడుతూ కనిపించాలంటే దానికి నాణ్యమైన పెయింట్స్ ఎంతో ముఖ్యం. ఈ విషయంలో టెక్నో పెయింట్స్ ఉత్పత్తులు ఇండస్ట్రీలోనే బెస్ట్ అని చెప్పొచ్చు. ప్రీమియం సెగ్మెంట్ లో ఇంటీరియర్ ఎమల్షన్ లో టెక్నో సంస్థ అందించే పెయింట్స్ వర్షన్ పేరు క్లాసిక్. ఇది ఎంతో స్మూత్ ఫినిషింగ్ ఉండే ఎమల్షన్. దీనికి వాటర్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ. టెక్నో పెయింట్స్ ఉత్పత్తుల విశిష్టతల గురించి ఆ సంస్థ టెక్నికల్ డైరెక్టర్ ఏ సత్యనారాయణ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. సార్, ఇప్పుడు మనం ఇంటీరియర్ గురించి మాట్లాడుకుంటే టెక్నో పెయింట్స్ ప్రీమియం ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? టెక్నో పెయింట్స్ లో వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్. దాంట్లో వచ్చేసి ప్రీమియం కేటగిరీలో ఇంటీరియర్ ఎమల్షన్ లో వి కాల్ ఇట్ క్లాసిక్. క్లాసిక్ వచ్చేసి వెరీ స్మూత్ ఫినిష్ ఎమల్షన్ పెయింట్. ఇట్ కమ్స్ విత్ వెరీ గుడ్ వాటర్ రెసిస్టెన్స్, అట్ ద సేమ్ టైమ్ ఆల్కలీ రెసిస్టెన్స్. సో దానివల్ల ఏంటంటే మనకి వాల్స్ కి డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. సిమెంట్ బాస్ లో ఉండే సాల్ట్స్ గానీ, తర్వాత ఏమైనా డాంప్నెస్ వల్ల బయటకు వచ్చే సాల్ట్స్ గానీ, అవి బయటకు రాకుండా ఈ పెయింట్ అనేది కంట్రోల్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి లుక్ అండ్ ఫీల్ కూడా ఇట్ విల్ నాట్ గెట్ డ్యామేజ్ విత్ డాంప్నెస్. ఇన్ అడిషన్ టు దట్ మనకి ఇంటీరియర్ ఎమల్షన్ అన్నప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్ స్టెయిన్ రెసిస్టెన్స్, తర్వాత వాషబిలిటీ, తర్వాత స్క్రబ్ రెసిస్టెన్స్. ఈ పారామీటర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఇంటీరియర్ ఎమల్షన్ మనం సెలెక్ట్ చేసుకునేప్పుడు చూడాల్సినవి. ఈ క్లాసిక్ లో వెరీ గుడ్ స్టెయిన్ రెసిస్టెన్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ వాషబిలిటీ, యూ కెన్ వాష్ ఎనీ స్టెయిన్స్ ఆన్ ద వాల్స్. వెట్ క్లాత్ తోటి క్లీన్ చేస్తే యూ కెన్ గెట్ అవే విత్ ఎనీ స్టెయిన్స్. అది కాకుండా ఇంకా స్క్రబ్ రెసిస్టెన్స్, సో నంబర్ ఆఫ్ సైకిల్స్ ను ఈ స్క్రబ్ రెసిస్టెన్స్ సైకిల్స్ వచ్చేసి వెరీ గుడ్ నంబర్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీకు లైఫ్ లో మెయింటెనెన్స్ తో ఎక్కువ లైఫ్ వస్తుంది. కంపెనీ వైపు నుంచి మనం వీఆర్ గివింగ్ 5 ఇయర్స్ వారంటీ ఫర్ దిస్ ప్రొడక్ట్. షేడ్స్ వచ్చేసి అగైన్ వీఆర్ ఆఫరింగ్ మోర్ దాన్ 2000 షేడ్స్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రొడక్ట్. సార్, ఇప్పుడు ఇంటీరియర్స్ మనం చాలా లావిష్ గా డిజైన్ చేయించుకుంటాం, బట్ ఎంత లావిష్ గా డిజైన్ చేయించుకున్నా ఏదో ఒక ప్లేస్ లో సంథింగ్ చిన్న డామేజెస్ అనేవి వస్తాయి. సో దాన్ని ఇది ఎలా కవర్ చేస్తుంది? జనరల్ గా ఇంటీరియర్స్ ఎక్స్పెన్సివ్ ఇంటీరియర్స్ మనం చేసుకున్నా గానీ పెయింట్స్, వాల్స్, మనం టాప్ కోట్స్, ఎమల్షన్స్ ఏమి వేసుకున్నా కూడా డాంప్నెస్ అనేది బికాస్ ఆఫ్ వేరేజియస్ కన్స్ట్రక్షన్ లో ఇష్యూస్ గానీ, స్ట్రక్చరల్ ఇష్యూస్ గానీ, తర్వాత ప్లంబింగ్ ఇష్యూస్ గానీ ఏమన్నా కూడా వాటర్ సీపేజ్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనము టాప్ కోట్ ఏ అప్లై చేసుకున్నా కూడా పెయింట్ దాని బేస్ కూడా స్ట్రాంగ్ చేసుకోవాలి. మనము డ్యాంప్ ప్రూఫ్ వేసుకోవడం గానీ, తర్వాత వాటర్ ప్రూఫింగ్ కెమికల్స్ యూజ్ చేసడం గానీ, ముందు సర్ఫేస్ ని మనకు వాటర్ ఎక్కడి నుంచి అయితే రావడానికి ఛాన్స్ ఉందో వాటిని అరెస్ట్ చేస్తూ మనం ముందు కంట్రోల్ చేసుకుని ఈ టాప్ కోట్ వేసే ముందు మొత్తం ఎన్ష్యూర్ దట్ నో దిస్ నో వాటర్ ఇన్ ద వాల్ చేసుకున్న తర్వాత టాప్ కోట్ అప్లై చేసుకుంటే ఇంకా లైఫ్ 5 ఇయర్స్ మనం నార్మల్ ఇస్తున్నాము. యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్ లైఫ్ ఆఫ్ దిస్ ప్రొడక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. తిరిగి స్వాగతం.
రియల్టీ రంగంలో కస్టమర్లు కోరుకునే దానికి మించి అందించడం అనేది సవాల్. సరైన ప్లానింగ్, తిరుగులేని కమిట్మెంట్, ఫ్యూచర్ ట్రెండ్ ని అంచనా వేయగలిగిన విజన్ ఉంటేనే కస్టమర్లు 100% హ్యాపీ ఫిరుదాం. ఈ విషయంలో ఇండస్ట్రీలో ది బెస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. దాదాపు 2 దశాబ్దాల కాలంలో ఎన్నో ప్రాజెక్ట్స్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి ఎందరో కస్టమర్ల మనసు గెలుచుకుంది. నిఖిల అంటే అఖిల ప్రజానికం వచ్చే సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాద్ లో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన మోకిలాలో నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఫుల్ స్వింగ్ లో ఉంది, కస్టమర్లను విపరీతంగా అట్రాక్ట్ చేస్తోంది. రియాలిటీ రంగంలో సుదీర్ఘ అనుభవంతో ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్టులతో కస్టమర్ల ఆదరణ దక్కించుకున్న సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ప్రజెంట్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాగా మారిన మోకిలా ప్రాధాన్యాన్ని ముందే గుర్తించింది ఈ సంస్థ. ఈ ఏరియాకే బెస్ట్ గా నిలిచేలా రాయల్ పెవిలియన్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. సో ఇవాంటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అధినేత వి శ్రీనివాసరావు గారు. నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ మనం కంగ్రాచులేషన్స్ తో మొదలు పెట్టాలి శ్రీనివాస్ గారు, ఎందుకంటే రీసెంట్ గా సింగపూర్ లో ఏషియా లీడర్స్ కాన్ఫరెన్స్ లో మీకు ఎక్సలెన్స్ అవార్డ్ వచ్చింది 2024. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. ఈ మధ్య కాలం మీరు ఎక్కడ విన్నా కూడా మోఖిల మనకి ఎక్కువ వినిపిస్తుంది. సో మోఖిల అంటే నెక్స్ట్ వినిపించే పేరు అంటే నిఖిల. సో లా లా బాగా కలిసింది కాబట్టి, సో డెఫినెట్ గా ఇది బాగా కలిసి వచ్చినటువంటి ఏరియా మన రిథమిక్ గా కూడా ఉంది సార్. మోఖిల ఇలా ప్రోగ్రెస్ అవుతుంది అని కొన్నేళ్ల క్రితం గెస్ట్ చేశారు కాబట్టి మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మోఖిలలోనే ఎందుకు స్టార్ట్ చేయాలని మీకు అనిపించింది అండ్ హౌ ఇట్ ఇస్ గోయింగ్? మనం కాలక్రమేణా కనుక మనం చూసుకుంటే ఎక్కడైతే ఉద్యోగ అవకాశాలు ఉంటాయో అక్కడ అన్ని రకాల నివాస యోగ్యమైన ప్లేసులకి మంచి డిమాండ్ ఉంటుంది. ఆ నివాస ప్రాంతాలతో పాటు మనకు కావాల్సిన అన్ని రకాల వసతులు అనగా సూపర్ మార్కెట్లు కానీ రెస్టారెంట్లు కానీ హాస్పిటల్స్ కానీ ఇంకా అదర్ ఎమినిటీస్ కానీ డెవలప్ అవుతాయి. సో ఉద్యోగ కల్పన మనకి గచ్చిబౌలి, నియోపోలీస్, సైబర్ సిటీలో ఉంది కాబట్టి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ చుట్టుపక్కల 15-20 కిలోమీటర్ల గల ప్రాంతంలో బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఈ విషయం కనుక మనం గమనించినట్లయితే రింగ్ రోడ్డుకి అతి చెరువులో, నియోపోలీస్ కి 10 నిమిషాల దూరంలో మోకిల సిచ్యువేట్ అయి ఉండటం ఒకటి, అలాగే గ్రీన్ జోన్ ను కవర్ చేసి ఉండటం వల్ల మోకిలకు చుట్టూతా ఓన్లీ రెసిడెన్షియల్ ఏరియా అవడం వల్ల మోకిలకు మంచి డిమాండ్ ఉంటుందని గమనించి బిల్డింగ్స్ కట్టినప్పటికీ కూడా మంచి గ్రీనరీతో కప్పబడి ఉంటుంది చుట్టూతా 4 పక్కల కూడా. అందువల్ల దానికి మంచి భవిష్యత్తు ఉంటుందని, నివాస యోగ్యమైనటువంటి ప్రాంతం అని గమనించి దాన్ని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఎక్కువ ప్రాజెక్టులు కూడా అక్కడే చేపట్టడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు రాయల్ గా మన రాయల్ పెవిలియన్ కూడా ధూమ్ ధామ్ గా వెళ్తుందండి. సిన్స్ ఇట్ స్టార్టెడ్ స్టార్ట్ అయిన రోజు నుంచి కూడా కస్టమర్స్ అంటే నిఖిల మీద ఉన్నటువంటి ఒక నమ్మకం అలాంటిది, అంటే వేరే ఎన్నో కంపెనీస్ తో చూసుకుంటే ఇది ఇంకొంచెం వేగంగా మీ కంపెనీ కొంచెం ఇంకొంచెం హార్స్ పవర్ ఎక్కువ అవుతుంది సార్. దీనికి కారణం ఏంటంటారు? వై పీపుల్ ఆర్ చూసింగ్ నిఖిల సో మచ్? ఇప్పుడు ఎవరైనా ఒక ఇల్లు గానీ ఒక ప్లాట్ గానీ కొనుక్కోవాలనుకుంటే వాళ్ళ డబ్బుకి భద్రత కావాలని కోరుకుంటారు. కరెక్ట్. సో నిఖిల కన్స్ట్రక్షన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే లీగలీ వెరిఫైడ్ టైటిల్ తో పాటు ఆన్ టైం డెలివరీ. ఫస్ట్ ఏ టైం కైతే చెప్పామో ఆ టైం కన్నా ముందే షెడ్యూల్ కన్నా హెడ్ డెలివరీ చేయడం ఒకటి. బ్రోచర్ లో మనం ప్రామిస్ చేసిన అమ్యూనిటీస్ కన్నా ఒక 10% అడిషనల్ గా ఇవ్వటం రెండు. మూడవది క్వాలిటీతో కడతాం. నాలుగు స్పీడ్. ఈ 4 అంశాలు కూడా మమ్మల్ని మంచి సక్సెస్ ప్లేస్ లో ఉంచినాయి అని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు. ప్రైమ్ లొకేషన్ లో ఆల్ సెగ్మెంట్ కస్టమర్స్ కు కేటర్ చేసేలా ప్రాజెక్టులు, ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్స్. సింపుల్ టర్మ్స్ లో చెప్పాలి అంటే వాసవి ప్రస్థానం గురించి ఇలాగే చెప్పాలి. న్యూ ఏజ్ థాట్స్ తో సెన్సేషన్ విక్టరీలను సాధిస్తూ రియాలిటీ రంగంలో నోవెల్టీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి వాసవి సంస్థ మార్కెట్ లో తన అగ్రస్థానాన్ని కంటిన్యూ చేస్తోంది. ఆన్ టైం ప్రాజెక్టులను కంప్లీట్ చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేయడం, మరోవైపు హ్యాపెనింగ్ ఏరియాలలో కొత్త ప్రాజెక్టులతో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తూ దూసుకుపోతోంది వాసవి గ్రూప్. ఇప్పుడు అందరి చాయిస్ గా మారిన సౌత్ హైదరాబాద్ లో అట్రాక్టివ్ ప్రాజెక్టులను తెర మీదకు తెస్తోంది. సొంతిల్లు కోరుకునే వారికి మరింత సౌకర్యం, ఉత్సాహం అందించేలా లుక్ సౌత్ అంటూ 2024లో కొత్త ప్రాజెక్టులను లాంచ్ చేయడానికి వాసవి సంస్థ రెడీ అయిపోయింది. ప్రైమ్ లొకేషన్లలో ప్రాజెక్టులు అందరూ నిర్మిస్తారు, కానీ తాము ఎంచుకున్న లొకేషన్ తో పాటు ప్రాజెక్టును కూడా ప్రెస్టీజియస్ గా హ్యాండిల్ చేస్తూ ఆయా ప్రాంతాలకు మకుటాయమానంగా తమ ప్రాజెక్టులను తీర్చిదిద్దుతోంది వాసవి గ్రూప్. ప్రైమ్ లొకేషన్స్ సుపీరియర్ క్వాలిటీ, పర్ఫెక్ట్ టైమింగ్, వండర్ఫుల్ ఆర్కిటెక్చర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ అందరి ఫేవరెట్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. 2024లో హైదరాబాద్ స్ట్రాటజిక్ లొకేషన్ లో గ్రాండ్ ప్రాజెక్టులతో కస్టమర్లను అట్రాక్ట్ చేయబోతోంది.
హాయ్ అభిషేక్ గారు. నాలుగు వైపులు నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అన్నిటిని కవర్ చేసేటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే అది వాసవి అని అందరు ఘంటాపదంగా చెప్పగలరు. సార్, 2024 లో కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా స్టార్ట్ చేశారా? ఏ వైపు స్టార్ట్ చేశారు? 2024 లో లుక్ సౌత్ అని చెప్తాను నేను. ఓకే, ఎందుకంటే దిస్ ఇయర్ ద మెయిన్ ఫోకస్ ఇస్ ఆన్ సౌత్. సౌత్ సౌత్ మీకు లాస్ట్ ఎయిర్పోర్ట్ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి కూడా అక్కడ డెవలప్మెంట్ అనేది చాలా స్టాగ్నేషన్ ఉంది. సో అండ్ ఈ ఇయర్ మీరు చూస్తే కనుక రాజేంద్ర నగర్ దాని సరౌండింగ్స్ లో చాలా ప్రాజెక్ట్స్ రావడం జరిగింది అండ్ చాలా కంపెనీస్ రావడం జరిగింది అక్కడ. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ తోటి గచ్చిబౌలికి కూడా ఈ సదర్న్ కారిడార్ అనేది కొంచెం నియర్ బై కనెక్టివిటీ అయిపోయింది. అండ్ వేర్ ఎవర్ ఇఫ్ యూ వాంట్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ టు గ్రో ఇన్ అ వెరీ గుడ్ డైరెక్షన్ ఇన్ అ రైట్ డైరెక్షన్, లుక్ సౌత్ అనే చెప్తాను నేను. ఎందుకంటే మీకు సౌత్ లో ఈజ్ వెరీ గుడ్ అఫోర్డబుల్ నౌ, యూ కెన్ బై అట్ అ గుడ్ ప్రైస్. ఇప్పుడు ఇప్పుడు ఉన్న మార్కెట్స్ లో సౌత్ ఆల్మోస్ట్ యూ కెన్ సీ 3 times ద ప్రైజెస్ గోయింగ్ అప్ అండి, బికాస్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ టు కమ్. అండ్ ఎయిర్పోర్ట్ దగ్గరలో అండ్ ఈ GMR ఏరోప్లేన్ సర్వీసింగ్ సెంటర్స్ ఇటువంటి అన్ని కూడా అక్కడ రావడం జరిగింది. నియర్ బై టు ద ఎయిర్పోర్ట్ గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు కమ్ అప్ విత్ ఐటీ ఎగ్జామ్షన్స్ అనమాట. ఈ ఐటీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఐటీ ఆఫీసర్స్ అక్కడ స్థాపించడం జరిగితే సో దెన్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ గవర్నమెంట్ ఇస్ ప్లానింగ్ టు రోల్ అవుట్. ఈ ఐటీ పార్క్స్ కూడా ఇంకొక 5 to 6 years లో అక్కడ గొప్ప వేలో రాబోతున్నాయి అక్కడ. అండ్ ఇట్ ఇస్ ఆల్సో నేషనల్ హైవే విచ్ ఇస్ హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే. ఐ థింక్ లుక్ సౌత్ ఇస్ ద న్యూ పాలసీ ఫర్ 2024. వీఆర్ డూయింగ్ విల్లా ప్రాజెక్ట్ మా వాసవి గ్రూప్ తరఫున వాసవి ఫ్లోరా అని మేము చేపట్టాము. ఈ వాసవి ఫ్లోరా వచ్చేసి మనకు ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారిలో రాజేంద్ర నగర్ లో వస్తుందండి. మేదీపట్నం నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారిలో పీవీఆర్ ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది. జస్ట్ మీరు పీవీఆర్ ఎక్స్ప్రెస్ హైవే దిగగానే రైట్ సైడ్ మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఉంటుంది. దాని ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ నైబరింగ్ బౌండరీయే మా న్యూ ప్రాజెక్ట్ ఇది. అయితే ఈ వాసవి ఫ్లోరా పేరుతోటి న్యూ ప్రాజెక్ట్ ఇయర్ మేము లాంచ్ చేయబోతున్నాము. ఈ ల్యాండ్ అక్వైర్ చేసాము, మేము పర్మిషన్స్ మేము అప్లై చేశాము. వరల్డ్ క్లాస్ డిజైన్, వండర్ఫుల్ ఆర్కిటెక్చర్, వర్సటైల్ ప్రాపర్టీస్, వెరీ గుడ్ ప్లానింగ్, ప్రెసెంట్ జనరేషన్ ఇష్టపడుతున్న క్వాలిటీస్ ఇవి. ఇంకెక్కడా ఇలాంటి ఎమ్యూనిటీస్ ఉండవు అనిపించేంత హై రైజ్ ప్రాజెక్టులకే ఓటు వేస్తున్నారు. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్, ఇలా ప్రతి విషయంలోనూ వరల్డ్ క్లాస్ క్వాలిటీతో ప్రాపర్టీస్ని డెవలప్ చేయడం అందరికీ సాధ్యమయ్యే విషయమే కాదు. ప్రీమియం లివింగ్ను మరో మెట్టు ఎక్కించేలా ప్రాజెక్ట్స్ని డిజైన్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ ప్రణీత్ గ్రూప్. ఈ సంస్థ రీసెంట్ గా లాంచ్ చేసిన క్రేజీ ప్రాజెక్ట్ ప్రణీత్ ప్రణవ్ ఇగ్జోరా. హైదరాబాద్ లో హై స్టాండర్డ్ లివింగ్ కు అత్యంత అనుకూలమైన KPHB పరిసర ప్రాంతాల్లో ఐకానిక్ ప్రాజెక్ట్ గా దీన్ని డెవలప్ చేస్తున్నారు. 8.31 acres లో బిగ్గెస్ట్ టవర్స్ గా 4 cellars, G+37 floors తో ప్రణీత్ ప్రణవ్ ఇగ్జోరాను KPHB ఏరియాకే కొత్త టీవీ తెచ్చేలా నిర్మించనున్నారు. హలో ఎవ్రీవన్, ఈరోజు మనతో పాటు ప్రణీత్ గ్రూప్ MD నరేంద్ర కుమార్ కామారాజ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ప్రణీత్ గ్రూప్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ ఎన్ని ప్రాజెక్ట్స్ డెవలప్ చేశారు? ప్రణీత్ గ్రూప్ అనేది 2007 లో స్టార్ట్ చేయడం జరిగింది. 2007 నుంచి ఇప్పటికీ మోర్ దెన్ 16 ఇయర్స్ పీరియడ్ లో 25+ ప్రాజెక్ట్స్ మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ప్రస్తుతం 8 ప్రాజెక్ట్స్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. సో ఇప్పుడు మీరు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు కదా సార్, ప్రణీత్ ప్రణవ్ ఎగ్జోరా అనేసి. సో ఆ ప్రాజెక్ట్ గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ప్రణీత్ ప్రణవ్ ఎగ్జోరా అనేది హైదర్ నగర్ లో JNTU అతి దగ్గరలో సుమారు 9 ఎకరాల్లో 4 basements ప్లస్ 38 floors రెసిడెన్షియల్ హై రైజ్ టవర్స్ కడుతున్నాము. ప్రీమియం హై ఎండ్ టవర్స్, సుమారుగా 1500 pages ఫ్లాట్స్, 2, 2.5 and 3 bedroom ఫ్లాట్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 1300+ SFT నుంచి 3000+ SFT దాకా ఉన్నాయి. మిడిల్ ఆఫ్ ది రెసిడెన్షియల్ హబ్ లైక్ నిజాంపేట్, ప్రగతి నగర్, JNTU, బాచ్పల్లి ఏరియాల్లో క్రౌడెడ్ రెసిడెన్షియల్ లొకాలిటీలో ఒక 9 acres ఆఫ్ ల్యాండ్ మేము ఐడెంటిఫై చేసి దానిలో వన్ ఆఫ్ ఇట్స్ ఓన్ కైండ్ హై రైజ్ టవర్స్ కట్టబోతున్నాము. చాలా మోడర్న్ అమ్యూనిటీస్, 100+ amenities విత్ 50,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ and all state of the art facilities and amenities so ee project ni develop chestunnam. అండ్ మీరు స్పెషల్ ఫైనాన్స్ ఆఫర్ అన్నారు కదా, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇట్స్ టిపికలీ ఒక బయర్ అనే వాళ్ళు ఇల్లు కొనుక్కుంటే 15-20% మార్జిన్ మనీ పెట్టేసి మిగతాది ఫైనాన్సింగ్ ఆప్షన్ బ్యాంక్స్ నుంచి కానీ NBFCs కానీ తీసుకుంటారు. బట్ ఇక్కడ మనము మల్టిపుల్ పేమెంట్ ఆప్షన్స్ కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తున్నాము. ఒకటి వచ్చేసి నో ప్రీ EMI ఆప్షన్. సో ఈ ఆప్షన్లో కస్టమర్ 15-20% పే చేసి బుక్ చేసుకున్న తర్వాత పొజిషన్ వరకు వాళ్ళు EMI పే చేయాల్సిన పని లేదు. సో పొజిషన్ వచ్చిన తర్వాత దే హ్యావ్ టు పే EMI ఫర్ ద పర్టికులర్ యూనిట్. రెండవది EMI హాలిడే. సో ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ నో ప్రీ EMI టిల్ పొజిషన్, సంబడీ కెన్ ఆప్ టు 1 year, 1.5 year
మేము ఈఎంఐ పే చేయలేము, తర్వాత పే చేస్తాం. ప్రీవియస్ కమిట్మెంట్స్ ఏమైనా ఉంటే ఆ కమిట్మెంట్స్ నెక్స్ట్ 1-1.5 ఇయర్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఈఎంఐ కట్టేదానికి ఎలిజిబిలిటీ అవకాశం ఉంటుంది అనుకున్నప్పుడు ఈ ఈఎంఐ హాలిడే ఆప్షన్ తీసుకోవచ్చును. తర్వాత ఫ్లెక్సీ ఈఎంఐ ఆప్షన్స్, సో ఈఎంఐలో కూడా ఫ్లెక్సిబిలిటీ, మేము ఇంతవరకే ఈఎంఐ కడతాము, మిగతా ఈఎంఐని వీళ్ళు డెఫరెట్ టు పొజిషన్ ఆర్ డెఫరెట్ టు సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ అనేవి, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది కస్టమర్. సిటీ డెవలప్మెంట్ అవుతుండటంతో జనాభా కూడా అంతే వేగంగా పెరుగుతుందనే విషయం అందులో అంతర్లీనంగా ఇమిడిపోయి ఉంటుంది. నగరం నడిబొడ్డున ఆవాసం ఏర్పాటు చేసుకోవడం అందరికీ సాధ్యమే విషయమే కాదు. అలాగే ప్రస్తుతం ర్యాపిడ్ గ్రోత్ కారణంగా నగర శివార్లలో కూడా ట్రెండ్ బాగానే పెరిగిపోయింది. మరోవైపు కూల్ లైఫ్ లీడ్ చేయడం కూడా సాధ్యపడటం లేదు. అలాగని మరీ మారుమూలకు వెళ్తే ఎప్పటి డెవలప్ అవుతుందనేది భయం. వీటన్నిటికీ సింగిల్ సొల్యూషన్ కావాలంటే జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ అందించే ప్రాజెక్ట్స్ ని పరిశీలించాల్సిందే. తెలంగాణ తిరుమలగా ఎదుగుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపెల్ పీ సిటీ. సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. ప్రకృతి అందాల మధ్య సొంతింటిలో జీవించాలని అందరు కోరుకున్నా ఆ అవకాశం అందరికీ రాదు. అయితే హైవే ఫేసింగ్ లో ఉంటూనే సెక్యూరిటీ, నేచర్ బ్యూటీ, నావెల్టీలతో ప్రాజెక్టులను అందిస్తోన్న సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ మిడ్ అండ్ లోయర్ మిడ్ సెగ్మెంట్ కస్టమర్ల చాయిస్ కు తగ్గట్టు పలు ప్రాజెక్టులు డెవలప్ చేసి వారి ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది. ఈ సంస్థ లేటెస్ట్ గా దాదాపు 200 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో యాదాద్రి పుణ్యక్షేత్రం దగ్గరలో చక్కటి గ్రీనరీతో డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు ఓపెల్ పీ సిటీ. నారాయణ గారు నమస్తే సార్. నమస్తే. 15 ఇయర్స్ బ్యాక్ ఇంత ఆంటిసిపేట్ చేసి ఇంత మంచి మంచి ప్రాజెక్ట్స్ చేశారు కదా, తర్వాత 10 ఏళ్ల తర్వాత యాదాద్రి అనుకోవచ్చు, హైదరాబాదే అనుకోవచ్చు, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? 20 ఇయర్స్ బ్యాక్ మనకు ఐఆర్ఆర్ ఉండేది, ఇన్నర్ రింగ్ రోడ్, ఆ ఇన్నర్ రింగ్ రోడ్ లోపలే ఉండేటి మా సిటీ అంతా. తర్వాత మనకు ఓఆర్ఆర్, మరి ఈ 10 ఇయర్స్లో ఔటర్ రింగ్ రోడ్ కంప్లీట్ కాకముందే ఔటర్ రింగ్ రోడ్ అంతా ఫిల్అప్ అయిపోయింది. ఎక్కడ మీకు 50,000 నుంచి 1,00,000 రూపాయల కన్నా తక్కువ గజం ఎక్కడ మీకు లేదు. ఈ మధ్యకాలంలో 1 ఇయర్ నుంచి వింటున్నా రీజనల్ రింగ్ రోడ్ అని, అది కూడా సర్వే ఉంది, కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్ దాటింది, రీజనల్ రింగ్ రోడ్కి వెళ్ళి, రీజనల్ రింగ్ రోడ్ దాటి ఇంకా 10 కిలోమీటర్స్ ముందుకెళ్ళి ఎకరాల కోట్లలోకి వెళ్ళిపోయాయి. 10 ఏళ్ల క్రితం యాదాద్రిలో 1 ఎకరం 3.5 లక్షల నుంచి 5 లక్షలు 10 లక్షల లోపల ఉండేది. ఇవాళ అక్కడే మీకు 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఎకరే ఉంది. అంటే జస్ట్ ఎలా పెరిగిందో చూడండి. నేను ఒకటే చెప్తానండి, ఇవాళ ఒక ఫ్యామిలీ, ఒక సగటు మనిషి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు డే అండ్ నైట్ కష్టపడి తన పిల్లల కోసం నాకంటూ ఒక సొంత ఇండ్లు ఉండాలి, సొంత ప్లాట్ ఉండాలని కష్టపడి హార్డ్ అండ్ మనీ దా సేవింగ్ చేసి పెట్టుకుంటారండి. అవన్నీ కూడా మంచి చోట ఇన్వెస్ట్ చేయమని చెబుతున్నాను. ఎవరో చెప్పేశారని హడావిడిగా మనం వెళ్ళేసి ప్లాట్ కొంటుంది రాంగ్, అది కాదు. ప్రాపర్గా తన డబ్బంతా లైఫ్ అంబిషన్ అంతా తీసుకెళ్ళి ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నంటే ఇవన్నీ కూడా ప్రాపర్గా చూసుకొని కొనాలి. అవన్నీ మా దగ్గర ఉన్నాయి, మా పీ సిటీలో ఉన్నాయి, మీరు రావచ్చు చూడొచ్చు. ఇక్కడ ప్లాట్ కొన్నట్లయితే 5 సంవత్సరాల్లోనే మీకు మంచి అప్రిషియేషన్స్తో పాటు వీకెండ్ హోమ్స్తో పాటు రెడ్ శాండిల్ ప్లాంటేషన్, ఫార్మింగ్, ఫ్యామిలీ బాండింగ్, రెంటల్ హౌస్, ఇలా ఎన్నెన్నో బెనిఫిట్స్ మీరు పొందొచ్చు. కాబట్టి తప్పకుండా మా పీస్ సిటీని విజిట్ చేయండి, చూడండి, ఆ తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టాలి వద్ద మీరు ఆలోచించండి. ఇవన్నీ అక్కడ లేకపోతే పెట్టాల్సిన అవసరం లేదు. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమీ ఎస్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.